కలుగునుగాక. ప్రియమైన పిల్లలకు, కృపావాక్యం వినుచున్న దేవుని పిల్లలకు మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి వాక్యంలోకి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీ సన్నిధి సహవాసం మాతో ఉంచి మా ముందుంచండు నాయన. నీ రాజ్యం కొరకు ప్రయాసపడే భాగ్యం దయచేయండి. వినుచున్న పిల్లలందరికీ గ్రహించే జ్ఞానము దయచేయండి. మొదట వారి మీద ఉన్న ముసుగు తీసివేయి నాయన. వాక్యం అర్థం కాని పిల్లలు ఎందరో నీ రాజ్యం చేరలేకపోతున్నారు. వారి మీద ముసుగు మూలనే ప్రభా, ముసుగు వలనే అయా తొలగిపోతున్నారు, తప్పిపోతున్నారు, జారిపోతున్నారు, పడిపోతున్నారు ప్రభా. వారికి అర్థమయ్యే జ్ఞానము దయచేయండి. ముసుగు తీసివేయండి నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ సన్నిధి బిడల మీద ఉంచండి. వారి హృదయములో విత్తనములు మొలకలెత్తుటకు సహాయం దయచేయండి. మీ నామగణతలు తీర్చిదిద్ది బలపరిచి మేము పొందమని మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే కృప చూపించి బలపరచమని క్రీస్తునామడుచున్నాను తండ్రి, ఆమేన్. హోషేయా గ్రంథము 4:17 చదువుకుందాం. ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాను, వానిని అలాగుననే ఉండనిము. వారికి ద్రాక్షరసము లేదాయను, ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయువారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారై అవమానకరమైన దానిని ప్రేమింతురు. సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోవును, తాము అర్పించిన బలులను బట్టి వారు సిగ్గునొందుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ హోషేయా గ్రంథంలో ఎఫ్రాయిము మనుష్యకుమారుడై ఉండి మరి ఎంతో ఒక బలమైన సాధనముగా దేవుని కొరకు వాడబడి, ఒక బలమైన సాధనముగా దేవుని కొరకే దేవుని వాక్యమే అనేక మంది ప్రజలకు వెదజల్లి ఆయన ఆత్మీయ స్థితిని మరి ఎంతో కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే విగ్రహములతో కలిసిపోయాడని వాక్యం సెలవిస్తూ ఉంది. విగ్రహాలు, విగ్రహాలతో కలిసిపోవటానికి, అన్యులుగా మారిపోవటానికి, మరి దేవుని యొక్క చిత్తమును కోల్పోవటానికి సాతానుడికి చోటు ఇచ్చాడు గనక అలా కలిసిపోయాడు. ఆ తర్వాత ఆయన ద్రాక్షరసం మరి ఎక్కువగా పుచ్చుకొని మత్తు పానీయంలాగా వాడుకొని మత్తు ద్రాక్షరసం త్రాగుతూ ఉన్నాడని బైబిల్లో ఉంది, గ్రంథంలో ఉంది, హోషేయా గ్రంథంలోనే ఉంది. ఆయన అంటున్నాడు కదా, విగ్రహములతో కలిసిపోయాను, ద్రాక్షరసము చేదాయను, ద్రాక్షరసము చేదాయను, ఒళ్ళు తెలియని వారు, మానక వ్యభిచారము చేయవారు, వారి అధికారులు సిగ్గుమాలిన వారు. అధికారముగా నడిచే మనము, దేవునితో నడిచే మనము సిగ్గుమాలిన వారిగా ఉంటే మనం మన దగ్గరకు వచ్చే పిల్లలందరూ ఏ విధంగా మారుతారు, ఏ విధంగా వారికి ప్రసవ వేదనతో వాక్యం చెప్పాలి, ఏ విధంగా పశ్చాత్తాపడి వాక్యం తెలియచేయాలి. నిజంగా ఎంత దుఃఖకరమో, ఎంత దుఃఖకరమైన వేదనో ఆయన మాట వింటే ఎంతో వేదనగా ఉంటుంది. నిజమే, ఆయన అంటున్నాడు కదా, మానక వ్యభిచారము. వ్యభిచారం అనగా మరి రియల్ చేస్తేనే కాదు, విగ్రహములతో పొందిక, అన్యులతో సహవాసము, క్రీస్తుకు బెలియాలకు పొత్తు లేదని బైబుల్ చెబుతుంది. క్రీస్తు యేసు రక్షకుడు ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడని త్యాగము చేసి చనిపోయాడు మన కొరకు, మరణించాడు మన కొరకు, తిరిగి లేచాడు మన కొరకు, సజీవుడైన దేవుడై ఉన్నాడు ఆయన. అయితే విగ్రహములు, బొమ్మలు అవి మాట్లాడవు, నడవవు, వాసన చూడవు, నైవేద్యాలు పెట్టు, వాసన చూడవు, నడవు, వాటితో పొందిక చేయకూడదు, వాటితో సహవాసము చేయకూడదు, వాటిని అనుసరించకూడదని బైబుల్ మనకు తేటగా చెప్తూ ఉంది. ఎంతోమంది పిల్లలు దేవుణ్ణి నమ్ముకున్నట్టుగా ఉంటున్నారు, కొన్ని లోకం వైపు, మరి కొద్దిగా మనుషుల వైపు, కొద్దిగా దేవుని వైపు చూస్తూ ఉంటారు. వారే విగ్రహాల తట్టు తిరుగుతూ ఉంటారు, ఏసై తట్టు తిరుగుతూ ఉంటారు, ప్రార్థన కోరుకుంటారు, మళ్ళా ఆంచుల దగ్గరికి, అంతరాల దగ్గరికి వెళుతూ ఉంటారు. అట్టి వారిని దేవుడు చూసి దుఃఖపడుతున్నాడు కానీ సంతోషించట్లేదు, అట్టి వారిని చూసి ఆనందించట్లేదు మన దేవుడు. అందుకని ఈ ఎఫ్రాయిము చూసి దేవుడు సంతోషించట్లేదు. ఆయన అంటున్నాడు కదా 5:4
క్రియల చేత అభ్యంతర పరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనస్సు ఉండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. లోపల మనస్సుకి మారు మనస్సు లేకపోతే వారి మనసులో ఏముందో మనకు తెలీదు, ఎవ్వరికి తెలీదు, దేవుడికి తెలుసు అని మరి ఇక్కడ వింటున్నాం. వారిలో వ్యభిచార మనసు ఉందంట, వ్యభిచారం చేయలేదు కానీ వ్యభిచార మనసు ఉందంట. అందువలన దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు, దేవునితో మోకరిల్లలేకపోతున్నారు, దేవునితో సంధి చేసుకోలేకపోతున్నారు, దేవుని కొరకు ప్రార్థించలేకపోతున్నారు. అందుకని మనసులో లోపల ఎక్కడో ఉన్న లోకము పాపము ఎక్కడ దాగి ఉందో ఆ పాపమును పెరికివేయి. నువ్వు పెరికివేయకపోతే ప్రభు దగ్గరికి రాలేవు. అది లోపల నీ ఆలోచనలో పనిచేస్తుందేమో, నీ తలంపుల్లో పనిచేస్తుందేమో. ఎక్కడో ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళాలని, ఎక్కడో అన్యులతో కలిసిపోవాలని, ఎక్కడో నీ మనస్సు తప్పిపోయిన సంగతి ప్రభువుకు తెలుసు కనుక ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు తట్టు మరలాలి మనం. మరలని ఎడల అట్లు వెనక్కి తిరిగి చూడని ఎడల ప్రభు నీ దగ్గరకు రాడు. ప్రభు చిత్తము నీతో ఉండదు ఆయన అని చెప్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా మూడో వచనం నుండి, మరి ఏమంటున్నాడంటే, ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు, ఈ ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిరి. వీరెవరు? క్రైస్తవులు కాదా? ఎఫ్రాయిము ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? వారు నా ప్రజలే కదా, వారు నేను చూశాను, కన్నులారా చూశాను, వారు ఎవరో నేను ఎరుగుదును, నాకు తెలియని ప్రజలు కాదు. కానీ నా మాట విని నల్లకపోతున్నారు, నాకు లోబడతలేదు, నాకు భయపడతలేదు, నామకర్ద స్థితిలో ఉండి బయటికి రాలేకపోతున్నారు, వ్యభిచార స్థితిలో ఉండి దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు. వారి మనసులో ఉందట పాపము దాగి, ఆ పాపమును తీసి పారవేయాలని పెరికివేయాలని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఎక్కడో మన శరీరంలో కానీ మన అవయవాల్లో కానీ ఏదో ఒక పాపం వెలుబడి చేస్తున్నప్పుడు అది ప్రభువుకి ఆటంకముగా ఉంటుంది, ఆశీర్వాదాలకి ఆటంకంగా ఉంటుంది. నీకు రావాల్సిన ఆశీర్వాదము నీకు రాకుండా అడ్డుపడిపోతుంది. నువ్వు దరిద్రుడిగా ఉన్నావంటే నీలో లోపము ఎక్కడో దాగి ఉంది, నీలో పాపము ఏ హృదయంలో ఎక్కడో దాచి ఉన్నావు, దాన్ని పారవేయలేకపోతున్నావు, ఒప్పుకోలేకపోతున్నావు, సరి చేసుకోలేకపోతున్నావు కనుక ఇంకా నువ్వు దరిద్రుడిగానే ఉంటున్నావు. ఎందుకుంటున్నావు అంటే ఒప్పుకోలేని స్థితి నీకు అడ్డుగా ఉంటుంది, దాన్ని తీసి పెరికివేయలేని స్థితి నీకు అడ్డుగా ఉంటుంది. దేవుని దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు నీకు ఔన్నత్యములు దక్కుకోకుండా దూరం అయిపోతున్నాయి. దానిని ఒప్పుకొని మనం విడిచిపెట్టిన తప్పుకోకుండా ఆయన కృప మనకు దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఒప్పుకుంటే ప్రియమైన పిల్లలారా, మనం ప్రభు దగ్గరకు వచ్చి హృదయపూర్వకముగా మనస్పూర్వకముగా ప్రార్థన, ఇప్పుడైనను యోవేలు గ్రంథములు అంటాడు, ఇప్పుడైనను ఏకనైనను మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. మనస్పూర్వకంగా హృదయపూర్వకముగా ప్రభుతో నడవటానికి మనం ముందడుగు వేయాలి. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా ఇదిగో నాయన ఎంతకాలం లోకంలో గడించాను, ఎంతకాలం శాపంతో నిండిపోయి దరిద్రుడిగా ఉండానయ్యా, నీ ఆశీర్వాదములు నాకు దక్కలేదు రాలేదు, నేను పొందుకోవాల్సినవి సాతానుడు పొందుకుంటున్నాడు ప్రభు అని ప్రార్థన చేయాలి. మనకు తెలియకుండానే మన పక్కన ఒక సాతానుడు మనతో కూడా మనకంటే ముందు పరిగెడుతున్నాడు, స్పీడ్గా ఉన్నాడట. కాలము కొంచెమేనని తెలుసుకొని ఇక వాడికి సమయం చాలదని అనేక మంది భక్తులని పడదోయటానికి, భక్తులని కూలదోయటానికి వాడు పరిగెడతా ఉన్నాడట. గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడట, ఎవరిని మిరింగుదినా అని చూస్తున్నాడట. అలాగే నువ్వెక్కడ దొరుకుతున్నావో, ఎక్కడ వాడికి దొరికి ఉన్నావో మన అందరం పరిశీలన చేసుకోవాలి. ఆయన అంటున్నాడు కదా మరి ఏడవ వచనంలో చూడు, ఐదవ వచనం, ఇశ్రాయేల్ యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును, ఇశ్రాయేల్ వారు ఎఫ్రాయిము వారు తమ దోషములో చిక్కుబడి తొట్టిల్చున్నారు, వారితో కూడా యోధావారును తొట్టిల్చున్నారు, వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని
యెహోవాను వెదకబోదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండెను. దేవునికి స్తోత్రం. ఏదో ఒక దినాన శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు తప్పుకోకుండా ప్రభు దగ్గరికి వెళ్ళి మేకపోతునో గొర్రెపోతునో తీసుకెళ్లారట. ఆ కాలంలో తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రభువుకి అర్పిద్దాం, బలు అర్పించి చెల్లిద్దాం అని వెతకపోతూ ఉన్నారంట తండ్రిని. దేవుని వెతకపోతూ ఉన్నారు, దేవునితో నడుస్తానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు. కానీ వారి హృదయములు మార్చుకోలేదు, వారి మనసులు మార్చుకోలేదు కనుక ప్రభు అంట వారికి మరుగు చేసుకొని వారికి కనపడలేదు. ఒకవేళ పాపము నీలో ఉంచుకొని, లోకము నీలో ఉంచుకొని, శాపగ్రాహి అయిన ప్రవర్తన విడిచిపెట్టుకోకుండా దేవుని వెతుకుతున్నావేమో, దేవునితో మరి వెతికి మరి ప్రార్థించాలని, ఇంకా ఏదో చేయాలని ఆశపడుతున్నావేమో, ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నావేమో, ఏదో 10 రూపాయలు కానుకేసి గుళ్ళోకి వెళ్ళి 10 రూపాయలు వేస్తున్నాను ప్రభువా నువ్వు నాకు నన్ను ఆశీర్వదించాయా అనేలాగా ఉండకూడదు. డబ్బులిచ్చి ఆశీర్వాదాలు పొందేలాగా ఉంటే మనము గాలడి సిమో అని అడుగుతాడట బైబిల్లో, సువార్తల్లో చెబుతున్నాడు. పౌలు గారి దగ్గరికి, శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో అయ్యా నేను కూడా ఆ డబ్బులు ఇస్తాను, ఆ కార్యాలు చేసే వరము నాకు కూడా ఇవ్వో అన్నాడట. డబ్బులతో కొంతే వచ్చేది కాదు నాయన, ఇది నువ్వు మోకరిల్లి, నువ్వు మారు మనసు పొంది నువ్వు చేసే క్రియ విడిచిపెడితే, నువ్వు చేస్తున్న సోది చెప్పటం, గారిడి చేయటం, మహత్కార్యాలు సూచక్రియలు గారిడితో చేసే క్రియలు విడిచిపెడితే, మారు మనసు పొంది మోకరిల్లి ప్రార్థన చేసినట్టయితే ఒకవేళ ప్రభు ఇస్తాడేమో. అంతేగాని నువ్వు డబ్బులతో కొంటే వచ్చేది మాత్రమో కాదని చెప్పాడు. అలాగే వీరు కూడా ఏవో ఇద్దామని వెళితే యూదులు కానీ, ఇస్రాయేలు కానీ, ఎఫ్రాయిం కానీ అందరూ కలిసి ప్రభు దగ్గరికి వెళదామని వెతుకుతున్నారట. వెతికితే తన్ను మరుగు చేసుకొనినందున, ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండును యెహోవాకు విశ్వాసఘాతకులైరి, వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తర్వాత వారు స్వాస్యములతో కూడా లయమగుదురు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏం చేశారట, అన్యులైన పిల్లల్ని కన్నారట, అన్యులతో పొందికతో ఉన్నారట, అన్యులతో పొందిక చేశారట, అన్యులతో వివాహం చేసుకున్నారట, అన్యుల పిల్లలను చేసుకున్నారట, దేవుడికి ఇష్టము లేని వివాహాలు జరిగించారట. ఆ శాపము, ఆ కోపము దేవునికి తీరలేదు. ఇంకా కొద్ది రోజులు, ఇంకా కొన్ని నెలలు చూడండి ఎలా ఉంటారో వారు. మారు మనసు పొందితేనే సరే, లేని ఎడలా వారిని తుడిచివేస్తానని అంటున్నాడు ఇక్కడ. అందుకేనే ఆయన అంటున్నాడు, మరి ఇంకా ముందుకెళ్తే 12వ వచనం చూద్దాం. ఆయన అంటున్నాడు, ఎఫ్రాయిములకు చిమ్మట పురుగు వలే, యూదా వారికి మచ్చ పురుగు వలెను నేనుందును. తాను రోగి ఏమిట ఎఫ్రాయిమును చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అశూరుల యుద్ధకు పోయెను అంటున్నాడు. ఎందుకంటే ఆయన వాక్యం చెబుతున్నాడు, దేవుడే వారికి ఒక పురుగులాగా కనపడతాడట, దేవుడే వారికి సిమ్మటలు కొట్టిన మచ్చల వలె కనపడతాడట, నేనే మచ్చరము కలిగిస్తా, నేనే పురుగులాగా కనపడతా, నేనే వారిని తినివేసేవాడిలాగా కనపడతా, నేను ఇలాగ మారిపోతాను వారిని బట్టి అంటున్నాడు. అందుకని రోమిలోకి రాసిన పత్రికలు అంటాడు కదా, జీవార్థమైన ఆజ్ఞ మరి నాకు మరణార్థమైనట్టు కనపడుతుంది అని అంటాడు అపొస్తలుడైన పౌలు. ఎందుకంటే భక్తి ఎప్పుడు చేయలేకపోయామో, ప్రార్థన ఎప్పుడు చేయలేదో, మనకి దేవుని యొక్క ఆశీర్వాదాలు కానీ, దేవుని మాటలు కానీ వెక్కసంగా కనపడతాయి. దేవుని వాక్యము దీన మనసుతో అంగీకరించలేము, ఎందుకంటే మన మనసుకు మార్పు లేదు కనుక, ప్రార్థన లేదు కనుక. ప్రభువా అని పిలిచిన ఆయన అంటున్నాడు, జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా ఉన్నదంటాడు. మరణార్థమైంది, జీవము కలిగిన మాటలు మరణార్థమైనట్టు, అంటే ఇష్టం లేనట్టు, చచ్చిపోయినట్టు, అర్థం కానట్టు, మన హృదయానికి ఎక్కటి లేదు ఆ మాటలు. ప్రియమైన దేవుని పిల్లలారు, మీరు ఎంతమంది వాక్యం వింటూ మీ హృదయాన్ని దేవునికి దూరంగా ఉంచుకొని, ఈ వాక్యం బాగాలా, ఈ దైవజనుడు చెప్పాడు బాగాలా, ఈ దైవజనుడు మాటలు బాగావు, ఈ వాక్యం బాగాలేదు అంటున్నావా? ఒకవేళ వేలు పెట్టి చూపిస్తున్నావా? వారినే
హెచ్చరించినట్టుగా మాట్లాడుకుంటున్నావా? నీ మనసుకు నువ్వు మారేవో లేదో చూసుకో. జీవార్థమైన మాటలు మరణార్థంగా కనపడుతున్నాయేమో, నీకు నచ్చటం లేదేమో, నీ హృదయానికి గుచ్చుకోవటం లేదేమో, నీ హృదయము మందమైపోయిందేమో, నీ హృదయము క్రొవి ఉన్నదేమో. ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. జీవార్థమైన ఆజ్ఞ అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు రోమీలకు రాసిన పత్రికలో. అంటాడు కదా, జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టుగా ఉందంటాడు. నిజమే, మనం తప్పిపోయినప్పుడు, తొలగిపోయినప్పుడు, ప్రార్థన లేనప్పుడు, ఆత్మీయత లేనప్పుడు దేవుని మాటలు ఇష్టంగా ఉండవు, నిద్ర వస్తుంది, కష్టంగా ఉంటాయి. ఎవరు చెప్పినా నేనే గొప్ప అనుకుంటావు. నిన్ను నువ్వు గొప్ప చేసుకొని దేవునికి దూరం అయిపోతావు. నిన్ను నువ్వు హెచ్చించుకొని దేవునికి దూరం అయిపోతున్నావు. అందుకని ఎక్కడ హెచ్చించుకుంటున్నావో, ఎక్కడ నా మాటలు గొప్ప అనుకుంటున్నావో, ఎక్కడ నా వాక్యం గొప్ప అనుకుంటున్నావో, నీ వాక్యము కాదు అది, దేవుని వాక్యము. ఎవరు చెప్పినా, ఏ దైవజనం చెప్పినా దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్యాల్లో నీకు అర్థమైన మంచి మాటలు తీసుకో. చెడు విడిచిపెట్టు. వారిని వెక్కిరించడానికి కానీ, కించపరచడానికి కానీ మనకు అవకాశం కానీ, అధికారం కానీ లేనే లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని మనం నువ్వెన్నిసార్లు హెచ్చించుకుంటున్నావు, ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని, జీవార్థమైన వాక్యాన్ని మరణార్థమైనట్టుగా తీసుకుంటున్నావు. మరి గ్రహించి, నువ్వు చదువుచున్నప్పుడల్లా దేవుని వాక్యం నీకు అర్థమవుతుందా? జీవార్థముగా ఉంటే నీ హృదయం తెరవబడాలి. జీవార్థమైన మాటలైతే నువ్వు బ్రతికించబడాలి. జీవార్థమైన మాటలతో నీవు భుజించినట్టయితే యిర్మీయా అంటున్నాడు, ప్రభువా నీ మాటలు నేను దొరకగా, నేను భుజించగా, భుజించానయ్యా, నీ మాటలు నాకు దొరకగా నేను భుజించాను, నేను తిన్నాను, అవి నాకు నోటికి తీపిగా ఉన్నాయి, నా కడుపుకి చేదుగా ఉన్నాయి అనే మాటలు ఎన్నిసార్లు మనం చదువుకుంటున్నాం. నోటికి తీపిగా ఉండేయట, కడుపుకి చేదుగా ఉండేయట. నువ్వు నడిచేటప్పటికి నీకు అది వెక్కసంగా ఉందా? బో, ఇంత నీతిగా నడవాలా? ఇంత పాపం లేకుండా ఉండాలా? ఇంత లోకంలో అంటకుండా ఉండాలా? ఇది మన వల్ల కాదులే అని తొలగిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇంకా జీవార్థమైన మాటలు నీకు పని చేయట్లేదు అన్నమాట. నువ్వు అలాగున్నావు కనుక ఈ జీవము కలిగిన మాటలు నీలో పనిచేయట్లేదు. నువ్వు నటిస్తున్నావు, దేవుని కొరకు తెంపు చేసుకొని ముందుకు సాగట్లేదు. దేవుని కొరకు నువ్వు త్యాగము చేయలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, యెహోవాకు విశ్వాసఘాతకులైరి. ప్రార్థన చేస్తూనే దేవునితో నడుస్తున్నట్టే దేవుడు క్రియలు చేపించుకొని దేవునికే వ్యతిరేకంగా, నేను గొప్ప, నా మాటలు గొప్ప, నా స్థితి గొప్ప అని హెచ్చించుకొని విశ్వాసఘాతకులైరి. విశ్వాసం ఉంచకుండా మళ్ళీ లోకంలో కలిసిపోయి మళ్ళా లోకం వైపు చూస్తూ ఎఫ్రాయిము వలె విగ్రహారాధన తట్టు, వ్యభిచారము తట్టు, లోకము తట్టు, మాంత్రికుల తట్టు, వ్యసనాలకు లోబడిపోతే ఆ తప్పుకోకుండా ఆయన అంటున్నాడు కదా, విశ్వాసఘాతకులుగా మారిపోయారు. ఇటువారికి నా దగ్గర ఏమేలు లేదు, ఇటువారిని నేను శిక్షించకుండా మానను అంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, తాను రోగి అవుట ఎఫ్రాయిము చూశాను, తనకు పుండు కలుగుట యోధా చూశాను. అప్పుడు ఎఫ్రాయిము అషూరు యోధకు పోయాను, రాజు అయిన యరేబును పిలుచుకొనెను. అయితే అతడు, నిన్ను స్వస్థపరచు జాలడు, నీ పుండు బాగు చేయ జాలడు, ఏలయనగా ఎఫ్రాయిములకు సింహము వంటి వాడను గాను, యోధావారికి కొదుమ సింహం వంటి వాడిగాను నేనుందును. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే, ఎఫ్రాయిముకి సింహములాగా కనపడతాడట. మరి ఇశ్రాయేలుకి యోధావారికి కొదువు సింహములాగా ఉంటాడట, సీల్చివేస్తాను. అదే చూడండి 14వ వచనంలో ఆయన అంటున్నాడు, నేనే వారిని పట్టుకొని చీల్చేదను, నేను వారిని కొనిపోవదును, విడిపించువాడొకడును లేకపోవును. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నువ్వు లోకములో గడించిన ఎడల నిజంగా దేవుని పిల్లలని పేరు పెట్టుకొని నువ్వు లోకముతో స్నేహము చేసిన ఎడల నశించిపోయే మార్గంలోకి వెళ్ళిపోయావు. నేనే ఒక రోజున నీకు ఎదురవుతాను, సింహములాగా ఎదురవుతా, కొదుపు సింహములాగా ఎదురవుతా, నేను చీల్చివేయడానికి రాబోతున్నా. నేను మిమ్మల్ని చీల్చివేసేటప్పుడు మిమ్మల్ని
ఎవడు విడిపించలేడు నా చేతుల నుండి, ఎవరు విడిపించలేరు, విడిపించగలవాడే లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు అప్పుడు యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, నేను సర్వదా దర్శనం అయి ఉంటాను అని అనుకుంటుంది. అక్కడ ఎవడు నా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించేవాడు లేడు, నీ రోగం పోదు అంటాడు. ఇక్కడ వాళ్ళకి ఇదే మాట చెబుతున్నాడు, ఇదిగో యారోబును పిలుచుకొను, అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు. ఒకవేళ ఏ దైవజనుడు వచ్చినా నేనే అడ్డుగా ఉంటే వాడెవడు స్వస్థపరచలేడు. ఇంకా గొప్ప అయ్యగారులను తెచ్చుకో, రెవరెండులను తెచ్చుకో. నీ హృదయం సరి లేకపోతే, నీకు సరి అయిన మారు మనసు లేకపోతే ఖచ్చితంగా నీకు స్వస్థత రాదని దేవుని వాక్యం చెబుతున్నాడు. స్వస్థత పరచజాలడు. వాళ్ళంట యారోబును పిలుచుకున్నారట. యారోబు అనగా ఆయన ఒక దైవజనుడు. పిలుచుకున్నప్పుడు, అయితే అతడు నిన్ను స్వస్థత పరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు, ఏలయనగా ఎఫ్రాయిములకు సింహము వంటి వాడను. దేవుడు జాలి గలవాడు కదా, ప్రేమ గలవాడు, దయగలవాడు అని పేరు పెట్టుకున్నాం మనం. ప్రభువుని వాక్యములో ఉన్న మాటలు చొప్పున ఎంత పాపం చేసిన దేవుడు చూస్తున్నాళ్ళే, దేవుడికి తెలుసు. నేనెంత దుర్మార్గంగా నడిచినా దేవుడికి తెలుసులే, దేవుడు జాలి గలవాళ్ళే అమ్మా, దేవుడు క్షమిస్తాళ్లే అంటున్నాం. అలా అలాంటి దేవుడిని మనం ఇలాగ మార్చేసాం. జాలి గలవాడిని, ప్రేమ గలవాడిని, దయగలవాడిని కొదువు సింహంలాగా మార్చేసి చీల్చివేయటానికి వస్తానంటున్నాడు. ఇప్పుడు ఆయన నోట పలికిన మాట మరి మార్పు లేని మాట. మాట్లాడితే మాట ఇస్తే తప్పనివాడు. ఆకాశము భూమి గతించినా నా మాటలు గతించవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మాటలో మనము జీవం ఉంది అని గుర్తించినట్టయితే ఖచ్చితంగా మనం ఉన్న పాపము నుండి విడిపించబడాలని ఆశ కలిగి, దప్పికలిగి ప్రార్థన చేయాలని ఆశపడండి. నాలో ఇంకా ఎక్కడో ప్రభువా నన్ను చీల్చివేయటానికి రాకముందే నాకు కొదువు సింహంలాగా ఉండొద్దు ప్రభువా, దయగలవాడిగా ఉండటానికి, నీ ప్రేమను పొందుకోవటానికి యోగ్యుడిగా నాకు దయ, నాకున్న వ్యాధి పోవాలంటే నీ దగ్గర నేను నిర్మలమైన మనసుతో ఉండాలని ప్రార్థన చేయండి. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఇంకా ఏమన్నాడంటే చూడు 15వ వచనం, వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును, తమకు దుర్వస్థితి సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదుకుదురు. దేవునికి స్తోత్రం. వారు మనసు తిప్పుకొని మరలా నా దగ్గరకు వచ్చే వరకు నేను మరలా నేనున్న స్థలంలోకి నేను వెళ్ళిపోయి నేను ఎక్కడుండాలో, నేను ఎక్కడ నా సింహాసనం ఎక్కడో అక్కడికి వెళ్ళి కూర్చుంటాను, నేను మౌనముగా ఉంటాను, తిరిగి నా యొద్దకు వచ్చిన ఎడలా అప్పుడే నేను జాలి చేసుకుంటాను, వారు తిరిగి నా దగ్గరకు వచ్చిన ఎడలా అప్పుడే నేను వారి బాధను నేను కలుగ చేసుకుంటాను, వారికి విముక్తి ఎలా చేయాలి, విడుదల ఎట్లా ప్రకటించాలి, మరి వారికి ఉన్న వ్యాధిని పుండుని ఎలా బాగు చేయాలని ఒక నిర్ణయం అప్పుడు తీసుకుంటాను నా దగ్గరకు వచ్చినప్పుడు అని. నువ్వెంత మంచంలో ఉండి మొరపెట్టినా, ఎంత ఏడ్చినా, ఎంత మొరపెట్టి గుగ్గోలమని ఏడ్చినా ఏసైని తలుసుకొని ఏసై దగ్గర నీ పాపాన్ని ఒప్పుకుంటేనే విడుదల కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎన్నిసార్లు నువ్వు దెబ్బలు తింటున్నావు, నీ డబ్బు అంతా హాస్పిటల్కి పోతున్నావు, నీవు నీకున్న ఆస్తి అంతా కరిగించి దేనికో ఒకదానికి ఖర్చు పెడుతున్నావు. దేవుని కొరకు నువ్వు ఖర్చు అవ్వట్లా, దేవుడి కొరకు నువ్వు లోబడతలా, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడతలా, నీ పాపమును ఒప్పుకోవటలేదు. ఒప్పుకునే స్థితి నీకు వచ్చే వరకు కూడా ఆయన కదిలించబడడు, మౌనముగా ఉంటాడు, నీ దగ్గరికి రాడు. ఏం దేవుడమ్మో, దేవుడిని తలిసాము కార్యం చేయలేదు అనే మనుషులారా, పిల్లలారా, అట్టి మనసు నుండి మనస్సు మార్చుకోవటానికి మేలుకొనండి, మేలుకోమంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా ఇక్కడ యెషయా గ్రంథములో 8వ వచనం, 7వ అధ్యాయంలో 8వ వచనం అంటాడు, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. ఎఫ్రాయిం గురించి ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాడు, అయితే ఎఫ్రాయిమును గురించి ఎలా హెచ్చరిస్తున్నాడు చూడు. ఆయన అంటున్నాడు కదా ఇంకా 9వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, యెహోవా 14వ వచనం, వారికి ప్రతీకారము చేయము, వారికి నేనేమి ప్రతీకారము చేయదువు, వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములు గల వారిగాను చేయును,
వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది. అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దృష్టి వారి దుష్టక్రియలను బట్టి వారికను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును. దేవునికి స్తోత్రం. మందిరములో వెలివేస్తాడట. వారి పాపములను బట్టి వారు ఎండు రొమ్ములు గలవారు అవుతారట. వారి శాపాన్ని బట్టి గొడ్రాండ్రు అవుతారట. వారి హృదయము మార్పు లేక శాపాలకు గురైపోయి వారి పశువులు, వారి దుక్కుటెద్దులు, వారి మందలు, వారి పిల్లలు అశ్రద్ధంగా ఉండవట. ఆయన అంటున్నాడు ఇంకా మీదట, వారు అధిపతులందరూ తిరుగుబాటు చేయవారు. ఎఫ్రాయిము మొత్తబడును, వారి వేరు ఎండిపోయేను, వారు ఫలమియ్యరు, వారు పిల్లలు కనిన వారి గర్భము నిధిలో నుండి వచ్చు చొత్తును నేను నాశనము చేసేదను. చాలామందికి గర్భములు ఉన్న శిశువులు, గర్భములు ఉన్న పిల్లలు చనిపోయి పడిపోయిన పిండము ఎలా ఉన్నారో అలాగ చేసేది ఎవరో. నీవు దేవుని యొద్ద నుండి తొలగిపోతే నీకు గర్భ ఫలము లేదు. నీవు దేవుని యొద్ద తిరగపోతే నీకున్న సంతానం ఎండిపోతుంది. నీకున్న దుక్కిటెద్దులు, మందలు, పశువులు పాలివ్వవు, శాపగ్రాహిగా మారిపోతాయి. అలాంటి పరిస్థితికి నీవు దిగిపోతే ఈరోజునే ఈ వాక్యం విన్నా నీవు, నీ కుటుంబంలో పిల్లలు లేకపోతే దేవుడు నీకు సంతానం ఇస్తాడు. నువ్వే తొలగిపోయి ఆయన కృపకు దూరం అయిపోయావు. ఆయన కృపను మరలా తిరిగి పొందుకునే యోగ్యత కలిగి ఉండాలి. అంటే మనం చేసే లోపములు పాపములు ఒప్పుకొని ఆయన తట్టు తిరిగి ఆయన సన్నిధి విడిచిపెట్టకుండా వాక్యం వినాలి. ఆయన కొరకు నువ్వు బలవంతురాలుగా బలవంతుడిగా ఉన్నట్టయితే తిరిగి ఆయన మరలా ఆ శాపమును తొలగి కావలసినటువంటి అవసరతలు కొరతలు తీర్చిపోతా ఉన్నాడు. అట్టి కృప దేవుడు ఆయన బిడ్డలకు దయచేయనుగా. ఆమేన్. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతి, జీవము గల తండ్రి, మీ కృప మీ సన్నిధి బిడలతో ఉంచండి నాయన. అయ్యా, విరివుగా నీ మాటలు వినిన ప్రతి పిల్లలను, ఎఫ్రాయిము వలే కానీ, యూదుల వలె కానీ, ఇస్రాయేల్ పిల్లల వలె శాపగ్రస్తులు కాకుండా చేయండి అయ్యా. వారి వాక్యాన్ని విని అయ్యా వారిలో ఉన్న పాపమును, వారి మనస్సులో లోపలున్న పాపమును ఒప్పుకొని విడిచిపెట్టే భాగ్యము దయచేయండి అయ్యా. సింహము వలె చీల్చివేసే కొదుపు సింహం వలె ఉండొద్దు నాయన. మీ ప్రేమ, మీ దయ, మీ కృప, మీ కరుణ వాత్సల్య పూర్ణుడైన దేవుడు నాయన. నీ వాత్సల్యతతో ప్రేమించి కరుణించి కాపాడమని అడుగుతున్నాను. ఈ కృపావాక్యం వింటున్న ప్రతి పిల్లల మీద నీ కాపుదల, నీ కను దృష్టి ఉంచి వారి హృదయములు వెలిగించి రగిలించమని, వారు సిగురు వేయటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్.